ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. సత్యజీవ మార్గం అనే ఈ మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నేటి శీర్షిక సేవకా మేలుకో. ప్రియులరా, వర్తమానంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయన, మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, ఈరోజు సేవకుల గురించినైనా మేము చర్చించబోతూ ఉండగా, ఇదిగో ప్రతి సేవకుడు నా నాయన ఏ రీతిగా తన సంఘాన్ని నా ప్రభువ కట్టుకోవాలో, ఏ రీతిగా నా తండ్రి మీ యొక్క వాక్యాన్ని వారితో పంచుకోవాలో మీరు మాట్లాడమని, ఇదిగో నా నాయన మా అందరినీ కూడా నా ప్రభువ మీ రాజ్య వ్యాప్తి కొరకు నా తండ్రి బహుబలంగా వాడుకున్నట్టుకు కావలసిన జ్ఞానాన్ని ప్రతి ఒక్క సేవకునికి మీరు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేడు మనం ధ్యానం చేసుకోబోయే అంశం సేవకుల గురించి అని ఇంతకు ముందే మనం ఒకసారి చెప్పుకున్నాం. ప్రియులరా, సేవకులు సంఘాన్ని ఏ రీతిగా దృఢంగా కట్టుకోవాలి అనే విషయాలు ఈ యొక్క వాక్య భాగంలో ధ్యానం చేసుకుందాం. అనేక రకాల పరిచర్య విధానాలు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రతి ఒక్క పరిచర్యలో కూడా ప్రతి అంశం కూడా కవర్ అవుతూ ప్రభువుని పూర్తిగా విశ్వాసి అర్థం చేసుకునేటట్లుగా ఆ యొక్క వాక్య పరిచర్యలు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకని ఈ యొక్క మాటలు మన జీవితంలో అవసరమని మనం అర్థం చేసుకోవాలంటే, మత్తయి సువార్త 7:24 ఒకసారి మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. చూడండి, ఒక విశ్వాసి తన జీవితాన్ని చక్కగా పునాది వేయబడి బండ మీద కట్టుకుంటే వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరిను, కానీ దాని పునాది గట్టిగా ఉండబట్టి అది పడలేదు అని రాయబడి ఉంది. ప్రతి సేవకుడు కూడా తన సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని దృఢంగా వారి విశ్వాస జీవితాన్ని బండ మీద కట్టుకునేటట్లుగా చేయాల్సిన అవసరం ఉంది. చూడండి, కొన్ని సంఘాలు స్వస్థత వాక్యం గురించి, స్వస్థత వరం గురించే మరి డిపెండ్ అయి స్వస్థతల మీదే వారు వెళుతూ ఉంటారు. నిజమే, దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తున్నాడు, దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, దేవుడు మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు. వాటినే ఆధారంగా చేసుకుని కొన్ని సంఘాలు వెళుతూ ఉంటాయి. ఇలా ఈ లోకంలో చూసినట్లయితే పలు రకాలుగా పరిచర్య విధానాలు ఉన్నాయి. అయితే సేవకుడు విశ్వాస జీవితాన్ని ఖచ్చితంగా దృఢంగా కట్టాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత సేవకునికి ఉంది. అలాంటి సమతుల్యమైన ఆహారం విశ్వాసకి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రిల్లరా, నేటి వర్తమానం యొక్క టైటిల్ సేవకుడు విశ్వాసకి అందించాల్సిన సమతుల్యమైన ఆహారం. చూడండి, ఈ లోకంలో మనుషులంగా మనం సమతుల్యమైన ఆహారం తీసుకోవాలంటే వైద్యులు సూచిస్తూ ఉంటారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో. చూడండి, చిన్నప్పటి నుంచి మనం ఎదుగుతూ ఉన్న కొద్దీ వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. ఆ ఆహార పదార్థాలని 4 కేటగిరీలుగా మనం డివైడ్ చేస్తే, ఫస్ట్ కేటగిరీ మిల్క్, 2వది బ్రెడ్ అండ్ మిల్క్, 3వది వెజిటేరియన్, 4వది నాన్ వెజిటేరియన్గా ఈ లోకంలో ఉన్న ఆహార పదార్థాలని మనం కేటగరైజ్ చేయొచ్చు. చిన్నపిల్లలుగా పుట్టిన వారికి మిల్క్ మాత్రమే ఇస్తారు. కొంచెం ఎదుగుతున్న కొద్దీ బ్రెడ్ మిల్క్ కానివ్వండి, లేకపోతే సెరిలాక్ లాంటివి కానివ్వండి, సెమీ సాలిడ్ ఫుడ్ ఇస్తూ ఉంటారు. కొంచెం వెజ్ పెడుతూ ఉంటారు, ఫ్రూట్స్ పెడుతూ ఉంటారు. ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత మాత్రమే నాన్ వెజ్ పెడుతూ ఉంటారు. చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, బలమైన ఆహారాన్ని మరి జీర్ణం చేసుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి కొంచెం ఎదిగిన తర్వాతే మరి అలాంటి బలమైన ఆహారాన్ని పెడుతూ ఉంటారు. ఈ 4 రకాల ఆహార పదార్థాలని మనం ఒక మనిషి యొక్క శరీరానికి కావలసిన ఆహార పదార్థాలుగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యాన్ని కూడా ఈ యొక్క కేటగిరీ వైజ్గా మన విశ్వాసకి సేవకుడు అందించితే చాలా బాగుంటుందని
నా అభిప్రాయం అటు విధానాన్ని ప్రతి సావకుడు ఫాలో అయితే ఖచ్చితంగా విశ్వాస జీవితాన్ని మనందరం కలిసి బండ మీద కట్టడానికి అవకాశం ఉంటుంది. మరి వాక్య భాగాన్ని ఈ నాలుగు రకాల ఆహార పదార్థాలుగా ఎలా మనం విభాగించుకోవచ్చు, ఎలాగ అర్థం చేసుకోవచ్చో చూద్దాం. మొదటిది మిల్క్, రెండవది బ్రెడ్ అండ్ మిల్క్, మూడవది వెజిటేరియన్ ఫుడ్, నాలుగవది నాన్ వెజిటేరియన్ ఫుడ్. చూడండి ప్రియులారా, మిల్క్ మిల్క్ అనే కేటగిరీ కింద మూడు రకాల వాక్య భాగాలు ఉంటాయి. బ్రెడ్ అండ్ మిల్క్ అనే కేటగిరీ కింద మూడు రకాల వాక్య భాగాలు ఉంటాయి. అలాగే వెజిటేరియన్ ఫుడ్ అండర్లో నాలుగు రకాల వాక్య భాగాలు ఉంటాయి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ అండర్లో కూడా నాలుగు రకాల వాక్య భాగాలు ఉంటాయి. ఈ యొక్క వాక్య భాగాలని ఈ రీతిగా మనం విభాగించుకుని ఏ సందర్భంలో ఏ యొక్క ఆహారాన్ని అందించాలి, మరి ఒక నెల రోజుల వ్యవధిలో ఈ యొక్క ఆహార పదార్థాలన్నింటిని కూడా సమతుల్యంగా సంఘ విశ్వాసులకి అందించాల్సిన అవసరం ఉంది. ఏదో మరి ఆ వారానికి మనకు అందుబాటులో ఉన్న వర్తమానాన్నో అందుబాటులో ఉన్న వాక్యాన్నో వాళ్లతో పంచుకోవడం వలన వాళ్ళు అన్ని రకాలుగా మరి క్రీస్తులో వారు ఎదిగే అవకాశం ఉండకపోవచ్చు అనేది నా ఆలోచన. కాబట్టి ఈ యొక్క సమతుల్యమైన ఆహారాన్ని అనగా అన్ని రకాల వాక్య భాగాలని కూడా ఒక నెల రోజుల వ్యవధిలో మరి ఆ సంఘంతో పంచుకోవాల్సిన అవసరం, ఆ సంఘానికి అందించాల్సిన అవసరం సేవకుని మీద ఉంది. చూడండి, మొదట కేటగిరీ మిల్క్. మిల్క్ అనే ఈ కేటగిరీ కింద మూడు రకాల వాక్య భాగాలు. మొదటిది ఆదరణ వాక్యం, రెండవది ప్రియులర స్వస్థత వాక్యం, మూడవది రక్షణ వాక్యం. ఆదరణ వాక్యం, ప్రభువు మన సమస్యల నుంచి విడిపించగలడు, ఆయన సహాయకుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు అని విశ్వాసి దేవుని గురించి అర్థం చేసుకునేటట్లుగా, దేవుణ్ణి విశ్వసించినట్లుగా అనేక రకాల వాక్య భాగాలు, అనేక రకాల సందర్భాలు ప్రభువు మనసును అర్థం చేసుకోవడానికి మనకి దైవ గ్రంథంలో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాక్య భాగాల్ని బైబిల్ నుంచి తీసుకుని విశ్వాసికి వాటిని అందించడం ద్వారా దేవుడు ఆదరణకర్తని, ఆయన మనకు సహాయం చేస్తాడని విశ్వాసులు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మనకి శ్రమ సంభవించినప్పుడు, మనం ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు మన సమస్యలో ఆయన సహాయం చేస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనకు తోడుగా ఉంటాడు అని అనేక రకాల వాక్య భాగాల్ని మరి సంఘానికి సేవకుడు పంచుకుని వారిని బలపరచాల్సిన అవసరం ఉంది. మరి చిన్న బిడ్డలుగా అంటే నూతనంగా రక్షింపబడిన వారికి కూడా మిల్క్ ఇవ్వాలి కదండి, అలాంటి యొక్క ఆదరణ వాక్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది. స్వస్థత వాక్యాన్ని, అలాగే దేవుడు స్వస్థపరుస్తాడండి ఖచ్చితంగా ప్రతి ఒక్క బిడ్డని ఎవరైతే విశ్వాసంతో మరి అడుగుతారో, ఎవరైతే మరి హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుతారో ఖచ్చితంగా వారిని దేవుడు స్వస్థపరుస్తాడు. ఆ సందర్భాలలో ఏ రీతిగా ప్రభువు అప్పుడు ఆ యొక్క మనుషుల్ని స్వస్థపరిచాడో మనం దైవగ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆనాడే కాదు, ఎప్పుడూ కూడా ఆయన స్వస్థపరుస్తాడు. ఇప్పుడు కూడా అనేక మంది జీవితాల్లో ప్రభువు స్వస్థతలు చేస్తూ ఉన్నాడు. తన శిష్యుడికి చెప్పింది కానీ, రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పింది కానీ, మీరు వెళ్ళి సమస్త సృష్టికి నా సువార్తను ప్రకటించి వారిని స్వస్థపరచుడి అని రాయబడి ఉంది. అంటే ఎప్పటికీ కూడా స్వస్థతలు దేవుడు మనకిస్తూనే ఉన్నాడు. అయితే మన యొక్క వ్యాధి బాధల్లో ఆయన స్వస్థపరుస్తాడు అనే విషయాన్ని కూడా ప్రియులారా సంఘంతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిది ఆదరణ వాక్యం, రెండవది స్వస్థత వాక్యం, మూడవది అతి ప్రాముఖ్యమైనది రక్షణ వాక్యం. ఈ యొక్క రక్షణ వాక్యం ప్రత్యేకత మనం చూసినట్లయితే ఈ నాలుగు కేటగిరీస్ ఆఫ్ ఫుడ్స్లో కూడా ఈ రక్షణ వాక్యం ఉంటుంది. ఖచ్చితంగా మిల్క్ అనే అండర్లో రక్షణ వాక్యం ఉంటుంది, రెండవది మిల్క్ అండ్ బ్రెడ్ అండర్లో కూడా రక్షణ వాక్యం ఉంటుంది, వెజిటేరియన్ ఫుడ్లో రక్షణ వాక్యం ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఫుడ్లో రక్షణ వాక్యం ఉంటుంది. ఎందుకంటే ఒక విశ్వాస జీవితంలో రక్షణ వాక్యం అనేది ప్రధానమైనది, మరి ప్రత్యేకమైనది, కేంద్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాని కొరకే ఇవన్నీ కూడా కానీ రక్షణ వాక్యం లేకోకుండా ఏది లేనేలేదు. కాబట్టి మిల్క్ అండర్లో కూడా రక్షణ వాక్యం ఉంటుంది. ప్రభు ఏ రీతిగా మన కోసం చనిపోయాడు, ఏ రీతిగా ఆయన రక్తాన్ని చిందించాడు, ఏ రీతిగా ఆయన మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఏ రీతిగా మనల్ని ఆయన హక్కును చేర్చుకుని ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఇది రక్షణ వాక్యం, మిల్క్ అండర్లో అందించాల్సిన రక్షణ వాక్యం. ఈ రీతిగా ప్రియులారా మిల్క్ అనే కేటగిరీ మనం చూసాం. మొదటిది మిల్క్. ఈ మిల్క్ అనే కేటగిరీలో మనం చూసిన వాక్య భాగాలు, ఒకటి ఆదరణ వాక్యం, రెండవది స్వస్థత వాక్యం, మూడవది రక్షణ వాక్యం. ఈ మూడు రకాల వాక్య భాగాలు మిల్క్ అండర్లో వస్తాయి. ఈ మిల్క్ ఎవరికి ఇస్తాం? అప్పుడే పుట్టిన కొత్తగా పుట్టిన పిల్లలకి, అంటే కొత్తగా పుట్టిన విశ్వాసులకి, కొత్తగా సంఘానికి వచ్చే వారికి ఖచ్చితంగా ఈ మిల్క్ అనేది అవసరం. అలాగే ఎప్పటికీ కూడా మిల్క్ ఒక మనిషి తీసుకుంటూనే ఉంటాడు. ఎదిగిన కొద్దీ కూడా మనిషికి సమతుల్యమైన ఆహారంలో పాలు ఒక భాగం. అతను ఎంత ఎత్తుకు ఎదుగుతూ ఉన్నా కూడా, ఎంతగా బలంగా తయారవుతూ ఉన్నా కూడా, ఎంత వయసు వస్తూ ఉన్నా కూడా, పాలు అనేది ఆ యొక్క వ్యక్తికి శక్తినిస్తూనే ఉంటుంది. అందుకనే ప్రతి విశ్వాసికి కూడా ఆయా సందర్భాల్లో అప్పుడప్పుడు కూడా ఈ పాలు ఇస్తూనే ఉండాలి. ఆదరణ వాక్యం, స్వస్థత వాక్యం, రక్షణ వాక్యం. అలాగే రెండవదిగా ప్రియులారా బ్రెడ్ అండ్ మిల్క్, మరి సెమీ సాలిడ్ ఫుడ్.
సెమీ సాలిడ్ ఫుడ్ కూడా ఇస్తాం. ఎప్పుడు కూడా ఒక మనిషి పాలతోనే బ్రతకలేడు. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తికి పాలు మాత్రమే ఇస్తూ ఉంటే ఎంతకాలం ఆ మనిషి బ్రతకగలడు? బ్రతకలేడు కదండి. ఆ వ్యక్తికి కావలసిన ఆహారం అందదు. అలాగే ప్రియులారా, ఒక సంఘంలో ఆ సేవకుడు ఎప్పుడు కూడా ఆదరణ వాక్యం గురించి, స్వస్థత వాక్యం గురించి మరి చెప్పుకుంటూ వెళ్తే ఆ ఆదరణ వాక్యం స్వస్థత వాక్యం అయితే ఆ యొక్క విశ్వాసకి బలం చాలదు. తన జీవితం బండ మీద దృఢమైన పునాదితో కట్టుకోలేడు. ఎప్పుడైనా గాలి విసిరినప్పుడు, వాన వచ్చినప్పుడు మరి పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఆ యొక్క విశ్వాసి ప్రభు కొరకు పూర్తిగా నిలబడే సామర్థ్యంలో మరి అలాంటి బలముతో ఉండలేడు. కాబట్టి ఎప్పుడు ఇలాంటి వాక్య భాగాలే కాకుండా ప్రభువుని పూర్తిగా తను అర్థం చేసుకునే అవకాశంలోకి మరి విశ్వాసాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత సేవకుని మీద ఉంటుంది. మరొక విషయం ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఏ యొక్క మనిషి కూడా ప్రభువుని పూర్తిగా అర్థం చేసుకునే సామర్థ్యం లేనే లేదు. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం సముద్రం అంత అయితే మనిషి యొక్క జ్ఞానం దానిలో ఒక చిన్న నీటి చుక్కంత. కాబట్టి దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేం. ఎందుకని ఈ విషయం నేను చెబుతున్నానంటే, ఒకనొక సందర్భంలో నేను దేవుణ్ణి నమ్ముకున్న కృతలో మరి ప్రతిదీ ప్రభువు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని కూడా సైన్స్తో పోల్చి చాలా చాలా విషయాలు చరిత్రలో ఉన్నాయండి. యేసు ప్రభు చేసిన విషయాలే కానివ్వండి, పాత నిబంధన విషయంలో కానీ అన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి. అనేక రకాల విషయాలని సైన్స్ ఒప్పుకుంటుంది. సైన్స్ని అనుకరణగా కూడా అనేక రకాల అద్భుతాలు జరిగినాయి. అయితే అన్ని రకాల అద్భుతాలను కానీ అన్ని రకాల విషయాలను కానీ మరి సైన్స్తో పోల్చి చూడడం కూడా కుదరనే కుదరదు. సైన్స్కి అతీతమైనవి, వైద్యశాస్త్రానికి సహితం అతీతమైన అద్భుతాలు, స్వస్థతలు కూడా ప్రభువు చేసినట్లుగా ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభువుని పూర్తిగా మనిషి అర్థం చేసుకుందామన్నా, సైన్స్తో పోల్చి చూద్దామన్నా అది మనిషి జ్ఞానానికి అందేది కాదు. ఎందుకంటే సైన్స్ కనిపెట్టింది కూడా మనిషే. మనిషిని కనిపెట్టిన వాడు దేవుడైతే సైన్స్ని కనిపెట్టింది మనిషి. కాబట్టి పూర్తిగా ప్రభువుని అర్థం చేసుకోవడం మనిషి తరం కానే కాదు. ఆయనను కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవించడం కొరకు, ఆ నిత్య రాజ్యానికి వారసుడిగా మరి చివరి శ్వాస వరకు నిలబడడం కొరకు సమతుల్యమైన ఆహారాన్ని సేవకుడు విశ్వాసికి అందించాల్సిన అవసరం ఉంది. రెండవదిగా ప్రియులారా, సెమీ సాలిడ్ ఫుడ్ అని చెప్పుకున్నాం, బ్రెడ్ అండ్ మిల్క్. ఈ బ్రెడ్ అండ్ మిల్క్ అనే కేటగిరీలో మనం చూసినట్లయితే మూడు రకాల వాక్య భాగాల్ని విశ్వాసికి సేవకుడు అందించాల్సిన అవసరం ఉంది. మొదటిది జయకరమైన జీవితానికి కావలసిన వాక్యం. రెండవది ప్రియులరా, సంతోషకరమైన సమాధానకరమైన కుటుంబానికి కావలసిన వాక్యం. మూడవది మరి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా రక్షణ వాక్యం. ఈ మూడు రకాల వాక్య భాగాలని ఈ సెమీ సాలిడ్ ఫుడ్, బ్రెడ్ అండ్ మిల్క్ అనే కేటగిరీలో సేవకుడు విశ్వాసికి అందించాల్సిన అవసరం ఉంది. చూడండి, జయకరమైన జీవితానికి కావలసిన వాక్య భాగం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అనేక రకాల వాక్య భాగాలు ఉన్నాయి. ప్రభువు మనల్ని హెచ్చిస్తానని, మనకి విజయం ఇస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో యుద్ధాలు ఉండేయండి. యుద్ధాలు ఉన్నప్పుడు ఈ యొక్క దేవుని నమ్ముకున్న జనాంగం, దేవుని మీద ఆధారపడిన రాజు కానివ్వండి, దేవుని మీద ఆధారపడిన జనాంగం కానివ్వండి, చిన్న సైన్యంగా ఉంటారు. వారి మీదకి దండెత్తి వచ్చిన సైన్యం బహు విస్తారమైన సైన్యంగా ఉంటుంది. బహు విస్తారమైన సైన్యం ఈ చిన్న సైన్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు వీరు భయంతో వణికిపోయి ప్రభు పాదాల చెంత చేరినట్టు, ప్రభువుని వేడుకున్నట్టుగా వారిని చూస్తూ ఉంటాం. ప్రభువుని వేడుకోవడం ద్వారా ఆ యొక్క పెద్ద సైన్యం మీద ఈ చిన్న సైన్యం ఎలా విజయాన్ని పొందుకోవాలో దేవుడు వారికి సూచిస్తాం. అలాగే దేవుడు గొప్ప విజయాన్ని వారికి ఇస్తున్నట్లుగా కూడా ఆ యొక్క వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి ఒక విషయం, ఒక మనిషి ఈ లోకంలో గొప్ప విజయాలు సాధించాలంటే ఒక జాబ్ కానివ్వండి, ఒక వ్యాపారం కానివ్వండి, తన లైఫ్లో గొప్ప మరి ఉన్నతమైన శిఖరాలని అధిరోహించాలంటే కూడా ఆ వ్యక్తి ఎలాగ ఉండాలో సామెతల గ్రంథం చాలా స్పష్టంగా, చాలా సూటిగా, అద్భుతమైన బోధ చేయడానికి రెడీగా ఉంది. సామెతల గ్రంథంలో వాక్య భాగాలను ఏ యొక్క యవనస్తుడైతే చదువుతాడో వాటిని స్పష్టంగా అర్థం చేసుకుంటాడో, ఆ యొక్క వాక్య భాగాలను బట్టి ప్రభువుకి లోబడి జీవిస్తాడో, ఆ యొక్క యవనస్తుడు అద్భుతమైన విజయాలను సాధించగలుగుతాడు, తన జీవితంలో గొప్ప ఉన్నతమైన శిఖరాలను అధిరోహించగలుగుతాడు. అలాగూ ప్రతి ఒక్క విశ్వాసికి కూడా సేవకుడు సమతుల్యమైన ఆహారాన్ని అందించే భాగంగా మరి ఈ యొక్క జయకరమైన జీవితానికి కావలసిన వాక్య భాగాన్ని అందించాలి. ఒక వ్యక్తి ఆ యొక్క లైఫ్లో విజయం సాధించాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఏం బోధిస్తుంది అనేది ఈ యొక్క సెమీ సాలిడ్ ఫుడ్ అనే కేటగిరీలో అందించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రియులారా, బ్రెడ్ అండ్ మిల్క్ అనే ఈ సెమీ సాలిడ్ కేటగిరీలో రెండవదిగా సంతోషకరమైన సమాధానకరమైన కుటుంబ జీవితానికి కావలసిన వాక్యం.
ప్రిలరా ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. అలాగే గృహ నిర్వాహకునిగా మొదట చక్కటి బాధ్యతలు నిర్వహించిన వాడే సమాజంలో కూడా బాధ్యతలు నిర్వహించగలుగుతాడు. అంటే మొదట మన కుటుంబంలో సమాధానాన్ని మనం పొందుకోగలగాలి, మన కుటుంబం సంతోషంగా కట్టుకోగలగాలి. మన కుటుంబం సంతోషంగా ఉందా, మన కుటుంబంలో సమాధానం ఉందా, దాన్ని చక్కగా మరి మనం నిర్మించుకోగలిగామా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. సావకుడు మరి విశ్వాసకి బోధించేటప్పుడు సమాధానకరమైన సంతోషకరమైన కుటుంబానికి కావలసిన వాక్య భాగం, ఒక భార్య ఎలా ప్రవర్తించాలి, ఒక భర్త యొక్క విధులేంటి, భర్త ఎలాగూ కుటుంబం కొరకు బాధ్యతగా ఉండాలి, మరి ఆ యొక్క వృద్ధులు ఎలా ఉండాలి, ఆ బిడ్డలని ఎలాగూ మానిటర్ చేయాలి, ఆ బిడ్డలు ఎలాగూ తల్లిదండ్రులకు లోబడాలి, ఇత్యాది విషయాలన్నీ కూడా సంఘంలో సావకుడు విశ్వాసులతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. మూడవదిగా రక్షణ వాక్యం. ఖచ్చితంగా సెమీ సాలిడ్ ఫుడ్లో కూడా రక్షణ వాక్యం ఉంటుంది, కాకపోతే ఇంకా కొంచెం లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. మిల్క్ దగ్గర ప్రభు మన పాపాలు క్షమిస్తాడని మనం చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేపాటికి మరి ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి, మరి అలాగే ప్రభు కొరకు సాక్షులంగా మనం జీవించాల్సిన అవసరం ఉంది, ప్రభు వాక్యానికి విధేయత చూపించాల్సిన అవసరం ఉంది అని ఇత్యాది విషయాలన్నీ కూడా రక్షణ వాక్యం అనే కేటగిరీ కిందకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం రెండు చూస్తాం, మిల్క్ అనేది ఒకటి, రెండవది సెమీ సాలిడ్ ఫుడ్, బ్రెడ్ అండ్ మిల్క్. మూడవది ప్రియులరా వెజ్. ఈ యొక్క వెజిటేరియన్ ఫుడ్లో మనం చూసినట్లయితే నాలుగు రకాల వాక్యభాగాలని సేవకుడు విశ్వాసికి అందించాల్సిన అవసరం ఉంది. మొదటిది సంఘంలో విశ్వాసి నడత, సంఘంలో విశ్వాసి ఎలాగ నడుచుకోవాలి, సంఘంలో విశ్వాసి ఎలా బాధ్యత కలిగి ఉండాలి, సంఘం కొరకు విశ్వాసి ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం ఉంది, ఇత్యాది విషయాలన్నింటినీ కూడా మరి ఈ యొక్క మూడో ఫుడ్ కేటగిరీలో, వెజిటేరియన్ ఫుడ్ కేటగిరీలో సేవకుడు విశ్వాసికి నేర్పించాల్సిన అవసరం, బోధించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి విశ్వాసి కూడా సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి, సంఘ కార్యక్రమాల్లో బాధ్యతగా పాల్గొనాలి, సంఘం కొరకు నిలబడాలి, సంఘ పనులన్నీ కూడా చేయాలి. అంటే ప్రభు పరిచర్యలో వారి పాలు బాగుస్తులుగా ఉండాలి, కష్టపడాల్సిన అవసరం ఉంది. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా అనేక మందిని రక్షించడానికి తాను ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సంఘ కార్యక్రమాల్లో సంఘములో విశ్వాసి నడవలసిన విధానం గురించి ఈ యొక్క మూడో కేటగిరీ వెజిటేరియన్ ఫుడ్లో మరి సావకుడి విశ్వాసికి బోధించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆత్మ వరాల గురించి కూడా స్పష్టంగా దేవుణ్ణి విశ్వాసి అర్థం చేసుకోవడానికి కావలసిన వాక్యభాగాలని విశ్వాసికి బోధించాల్సిన అవసరం ఉంది. ఆత్మవరాలంటే ఏంటండి? ఆత్మవరాలంటే మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:8 చూడండి, అక్కడ బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, స్వస్థపరుచు వరము, అద్భుత కార్యములు చేయు శక్తియు, ప్రవచన వరము, ఆత్మల వివేచనయు, నానావిధ భాషలు, భాషలకు అర్థము చెప్పు వరము. ఇలాంటి ఆత్మవరాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. క్రొత్త నిబంధన కాలంలోనూ మరి ఇప్పటి కాలంలో అన్ని కాలాల్లో కూడా ప్రభువు తన యొక్క బిడ్డలకి ఆత్మవరాలని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సంఘాన్ని దృఢంగా కట్టే భాగంగా ప్రిలరా ఆత్మ ఒకటే కానీ దేవుడు ఒకటే కానీ నానా రకాలైన ఆత్మవరాలు సంఘ క్షేమం కొరకు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇత్యాది విషయాలన్నింటిని గురించి కూడా సంఘ కాపరి అయిన సేవకుడు విశ్వాసికి బోధించాల్సిన అవసరం ఉంది. స్వస్థత వరముంది, నానా భాషలు మాట్లాడే వరముంది, భాషలకు అర్థం చెప్పేవరముంది, జ్ఞానవాక్యాన్ని బోధించే ఆత్మవరం మరి బుద్ధివాక్యాన్ని బోధించే ఆత్మవరం ఉంది. ఎన్ని రకాల మినిస్ట్రీస్ ఉన్నాయి, దేవుడు ఎన్ని రకాల ఆఫీసెస్గా, ఎన్ని రకాల కార్యకలాపాలుగా దేవుడు తన సంఘాన్ని పోషిస్తూ ఉన్నాడు, సంఘానికి దేవుడు సహాయకుడిగా ఉన్నాడు అనే విషయాలన్నింటిని అన్ని అంశాల మీద కూడా విశ్వాసికి జ్ఞానం వచ్చినట్లుగా సేవకుడు విశ్వాసికి బోధించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆత్మఫలాలు. ప్రియులరా ఒక విశ్వాస జీవితంలో ఆత్మఫలాల గురించి అర్థం చేసుకునేట మరి ప్రాముఖ్యమని సేవకుడు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆత్మవరాల గురించి అర్థం చేసుకోవడం ద్వారా కొంత బలాన్ని పొందుకుంటాడు, ఆత్మఫలాల గురించి అర్థం చేసుకోవడం ద్వారా వాటిని తన జీవితంలో తను పొందుకోవడం ద్వారా మరింతగా ప్రభు కొరకు జీవించడానికి, మరింతగా నిలకడగా ప్రభు కొరకు నిలబడగలగడానికి అవకాశం ఉంటుంది. ఆత్మఫలాలు గలతీయులకు రాసిన పత్రిక 5:22-23 మనం చూసినట్లయితే అర్థమవుతుంది. 22 చూసినట్లయితే, అయితే ఆత్మఫలమేనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ప్రేమ, ఎలాగూ ప్రేమ కలిగి ఉండాలి సమాజంలో. సంతోషము, ఎలాగూ సంతోషంగా జీవించాలి. ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అని దేవుని వాక్యం చెప్తుంది, ఎలాగూ సంతోషంగా ఉండాలి. సమాధానము, ఎలాగూ అందరితో సమాధానకరమైన స్థితిలో ఒక విశ్వాసి ఉండాలి. దీర్ఘశాంతము, ఎల్లప్పుడూ విశ్వాసి ఎలాగూ దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ప్రతికూల పరిస్థితుల్లో ఎలాగూ దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దయాళుత్వము, ఈ లోకంలో ఎలా దయ కలిగి ఇతరుల పట్ల, తోటి మనుషుల పట్ల ఎలాగూ దయ కలిగి మరి ఆ యొక్క విశ్వాసి నడుచుకోవాల్సిన అవసరం ఉంది.
మంచితనము, ఏ రీతిగా మంచితనంగా జీవించాలి, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము ఇత్యాది విషయాలన్నింటి మీద ఆత్మవరాల గురించి, ఆత్మఫలాల గురించి సావకుడి విశ్వాసికి చక్కగా మరి అర్థమయ్యే రీతిలో ఆ యొక్క వాక్య భాగాలను తీసుకోవాల్సిన అవసరం, వారికి బోధించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రియులారా, నాలుగవదిగా రక్షణ వాక్యం. ఖచ్చితంగా రక్షణ వాక్యం ప్రతి కేటగిరీ ఫుడ్లో ఉంటుందని మనం అనుకున్నాం. అలాగే రక్షణ వాక్యం ప్రతి ఒక్క స్థాయిని బట్టి రక్షణ వాక్యం లోతుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నింటిలో పాటిస్తేనే, దేవుని వాక్యానుసారంగా విశ్వాసి నడుచుకుంటేనే, దేవుని మాట విని నడుచుకుంటేనే ఆ యొక్క నిత్యరాజ్యం అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఖచ్చితంగా వాక్యానికి లోబడాలనే విషయాన్ని సూటిగా స్పష్టంగా కూడా అప్పుడప్పుడు సంఘ కాపరి మరి ఆ యొక్క విశ్వాసులతో పంచుకోవాల్సిన అవసరం, వారిని బలపరచాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మూడో కేటగిరీ ఫుడ్లో నాలుగు రకాల వాక్య భాగాలను చూసాం. అలాగే నాలుగో కేటగిరీ ఫుడ్ మరి నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే బలమైన ఫుడ్ అని, అది అందరూ కూడా జీర్ణించుకోలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అది తినడం ద్వారానే మరి చక్కటి ప్రోటీన్స్ బాడీకి అందుతాయి, చక్కగా బలంగా దృఢంగా మరి మనిషి ఉండగలుగుతాడు. ప్రియులారా, విశ్వాసికి కూడా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనే కేటగిరీలో నాలుగు రకాల వాక్య భాగాల్ని సంఘ కాపరి అయిన సేవకుడు అందించాల్సిన అవసరం ఉంది. ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో మొదటిది ఇరుకు మార్గం. ప్రియులారా, దేవుని యొక్క మార్గం, దేవుణ్ణి విశ్వసించిన వారు నడవలసిన మార్గం, అది విశాలమైనది కాదు. ఎటు పడితే అటు పరిగెత్తడానికి, ఎటు పడితే అటు ఇష్టానుసారంగా గంతులు వేసే మార్గం కాదు, అది ఇరుకు మార్గం. సూటిగా జాగ్రత్తగా నడవలసిన మార్గం అని ఒక విశ్వాసిని ఒక బలమైన భక్తి జీవితంలోకి తీసుకురావలసిన అవసరం ఉంది. మొదటిది ఇరుకు మార్గం. రెండవది ప్రతికూల పరిస్థితుల్లో సహితము విశ్వాసాన్ని కాపాడుకునేటట్లుగా కావలసిన బోధ. ప్రతికూల పరిస్థితుల్లో సహితము విశ్వాసాన్ని కాపాడుకునేటట్లుగా కావలసిన బోధ. ఎందుకని మరి ఇది కూడా అవసరమంటే, చూడండి, యోబు జీవితంలో ఉన్నట్టుండి తన ఆస్తి అంతా పోయింది, తన బిడ్డలందరూ చనిపోయారు. మనిషి జీవితంలో కష్టాలు రావని, మనిషి జీవితంలో సమస్యలు రావని, ఇరుకులు ఇబ్బందులు రావని దేవుని వాక్యం ఎక్కడ చెప్పటం లేదు. దేవుని తన ప్రణాళిక చొప్పున కొన్ని కొన్ని మనిషి జీవితంలో అనుమతించవచ్చు. చూడండి, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినా కూడా దేవుడు ఒక్కొక్కసారి వారి వారిని స్వస్థపరచడు. ఎందుకంటే దేవునికి ఉన్న ప్రణాళిక ఉంటుంది. దేవుడు మనల్ని తన నిత్యరాజ్యం ఇవ్వటమే తనకి ప్రధాన్యం. అన్నిటికంటే ప్రధానమైనది మనం పరలోకం చేరడం. ఈ లోకంలో స్వస్థత పొందడం కంటే, ఈ లోకంలో మరి విజయాలు పొందడం కంటే, ఈ లోకంలో ఐశ్వర్యవంతులు అవ్వడం కంటే కూడా ఒక విశ్వాస పరలోకం చేరటం అనేది ప్రాముఖ్యమైనది. దేవునికి అదే ముఖ్యమైనది. కాబట్టి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రీతిగా ప్రభువు తన యొక్క నిర్ణయం ఉండుండొచ్చు. చూడండి, స్టెఫన్ని మరి రాళ్లతో కొట్టినప్పుడు ప్రభువు కలుగ చేసుకోలేదు, స్టెఫన్ని రక్షించలేదు. కానీ షడ్రక్ మెషక్ అభిజ్ఞగుల్ని మరి నెబుకద్నెజరు వారిని అగ్నిగుండంలో వేసేటప్పుడు ప్రభువు కలుగ చేసుకున్నాడు, వారిని విడిపించాడు, తత్ఫలితంగా అక్కడ వారిని హెచ్చించాడు, ప్రభువు కూడా మహిమ పొందాడు. అంటే అనేక సందర్భాల్లో ఆ సందర్భాలను బట్టి ప్రభువు ఆ మరి నిర్ణయం తీసుకోవచ్చు, ప్రభు ప్రణాళిక ప్రకారం కార్యాలు జరగవచ్చు. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో, ఏదైనా సమస్యల్లో, యోబుకు వచ్చిన ప్రతికూల పరిస్థితుల్లో యోబు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అలాగే యోసేపుకి వచ్చిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా యోసేపు తన జీవితంలో ఉన్న విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అలాగే ప్రియులారా, ప్రతికూల పరిస్థితుల్లో ప్రతి విశ్వాసి తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకునేటట్లుగా కావలసిన బోధని సావకుడు విశ్వాసికి అందించాల్సిన అవసరం ఉంది. మూడో కేటగిరీగా ప్రభు కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించడానికి విశ్వాసిని సిద్ధపరిచే బోధ. ప్రభు కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించడానికి విశ్వాసిని సిద్ధపరిచే బోధ. చూడండి, ఈనాటి కాలంలో చూసినట్లయితే చాలామంది సేవకులు చచ్చిపోతున్నారు ప్రభు కొరకు. నువ్వు ఏసయ్యను దేవుడు అని ఒప్పుకుంటే నేను చంపేస్తా, ఏసయ్య దేవుడు కాదని చెప్పు నువ్వు బ్రతుకుతావు అని గన్ ఆ యొక్క స్పాట్లో పెట్టి అడుగుతున్నప్పుడు కూడా ఆ యొక్క సేవకులు ప్రభు కొరకు నిలబడి మరి వారు ప్రాణాలను అర్పించిన వారు చూస్తూ ఉంటాం. షడ్రక్ మెషక్ అభిజ్ఞగులు చావటానికి సిద్ధపడ్డారు, దానియేలు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే ప్రియులారా, ప్రభు కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించడానికి అవసరమైతే దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధపడేటట్లుగా విశ్వాసిని తర్ఫీదు చేయాల్సిన బాధ్యత, అలాంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆ యొక్క విశ్వాసికి అందించాల్సిన బాధ్యత కూడా సేవకుని మీద ఉంది. నాలుగవదిగా రక్షణ వాక్యం. ఖచ్చితంగా చూడండి, ఎట్టి పరిస్థితుల్లో ప్రభువే ప్రాముఖ్యం. ఈ లోకంలో ఉన్న దేనికంటే కూడా, అన్నింటికంటే కూడా ప్రభువే ప్రాముఖ్యం అనే ఒక గొప్ప సత్యాన్ని ఒక మనిషి తెలుసుకుని ప్రభు కొరకు నిలబడటానికి మరి ప్రభు కొరకు జీవించడానికి కావలసిన రక్షణ వాక్యాన్ని ఆ యొక్క విశ్వాసికి సేవకుడు అందించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క నాలుగు రకాల కేటగిరీ ఫుడ్స్లో ఇత్యాది విషయాలన్నింటినీ కూడా సేవకుడి విశ్వాసికి అందించాలి. ఈ యొక్క వాక్య భాగాలన్నీ కూడా ఒక నెల రోజుల వ్యవధిలో ఖచ్చితంగా కవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఈ వారం ఒక వాక్య భాగం తీసుకున్నాం, అయిపోయింది, నెక్స్ట్ వారం ఏదో తీసుకుందాం, ఆ సమయానికి మరి వాళ్ళ వాక్యం చెప్పాలి కదా, ఏదో ఒక వాక్యం సిద్ధపడదాం, ఆ వాక్యం చెప్దాం, లేకపోతే ఇవాళ అని అలా అనుకోకుండా ఖచ్చితంగా ఈ యొక్క టార్గెట్ అనేది ఉండాలి.
ఖచ్చితంగా ఈ టార్గెట్ పెట్టిన ఒక నెల రోజుల వ్యవధిలో ప్రతి సావకుడు ఆ యొక్క సంఘంలో ఈ కేటగిరీ ఆఫ్ వాక్యాలన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఒక్కోసారి జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెట్టకూడదు. ఏం పెట్టాలండి? మిల్కో లేకపోతే ఏదైనా పెడతా ఉంటాం, లేకపోతే వెజిటేరియన్ ఫుడ్ పెడతాం. అలాగే విశ్వాస జీవితంలో ఒక్కొక్కసారి కుటుంబాల్లో కానివ్వండి, లేకపోతే విశ్వాస జీవితంలో కానివ్వండి, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వాన కురిసే కురవచ్చు, వరదలు రావచ్చు, లేకపోతే గాలి వేయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో, అంటే అనక అనారోగ్య పరిస్థితులు అని నేను చెప్పాను కదా, ఒక శరీరం అనారోగ్యంగా ఉన్నప్పుడు నాన్ వెజ్ పెడతాం మానేసి మిల్క్ ఇస్తాం. అలాగే ఆ విశ్వాసీ జీవితంలో ఉన్న సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి కూడా ఆ శ్రావకుడు ఎలాంటి మాటలు ఆ విశ్వాసతో మాట్లాడాల్సిన అవసరం ఉందో కూడా జ్ఞానంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్యమైన ఆహారం, మిల్క్, మిల్క్ బ్రెడ్, అలాగే పిల్లరా వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ సందర్భాన్ని బట్టి పెట్టాలి. మరి అలాగే ఆ యొక్క విశ్వాసి ఎప్పుడు బలంగా ఉండటం కోసం అన్నిటినీ మిక్స్డ్గా ఎప్పుడెప్పుడు ఎలా పెట్టాలో అలా పెట్టుకుంటా ఒక్క నెల రోజుల వ్యవధిలో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ, అంటే స్వస్థత వాక్యం, మరి ఆదరణ వాక్యం, అలాగే విజయవంతమైన జీవితానికి కావలసిన వాక్యం, అలాగే సమాధానకరమైన సంతోషకరమైన కుటుంబానికి కావలసిన వాక్యం, సంఘంలో మరి విశ్వాసి నడత ఎలాగుండాలనేది, ఆత్మవరాల గురించి, ఆత్మ ఫలాల గురించి, మరి అలాగే ప్రియులరా ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసి తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కావలసిన వాక్యం, అలాగే ప్రభు కొరకు త్యాగపూరితంగా విశ్వాసి జీవించడానికి కావలసిన వాక్యం ఇత్యాది వాక్యాలన్నింటినీ కూడా సమతుల్యంగా సేవకుడు విశ్వాసికి అందించినప్పుడు విశ్వాస జీవితాన్ని, తన ఆత్మీయ జీవితాన్ని బండ మీద కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తు అనే బండ మీద క్రీస్తుని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ విశ్వాస జీవితంలో ఎన్ని అలజడులు జరిగినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా ఆ యొక్క విశ్వాసి పడిపోకోకుండా దృఢంగా దేవునిలో నిలబడగలగడానికి, చివరికి ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకోగలగడానికి అవకాశం ఉంటుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రతి యొక్క సేవకుడు ఆ రీతిగా తన సంఘాన్ని కట్టుకునుగాక. ప్రతి విశ్వాసి మరి తన జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకుని దృఢంగా తన ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, సేవకుడు ఏ రీతిగా నా ప్రభువా విశ్వాసకి సమతుల్యమైన ఆహారాన్ని అందించాలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇటు జ్ఞానంతో ప్రతి సేవకుడు నా తండ్రి తన సంఘాన్ని కట్టుకున్నట్లుగా మీ సహాయాన్ని నాకు మాకు అందరికీ అనుగ్రహించమని ప్రభువా యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలు మీకు నచ్చినట్లయితే, ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని మీరు భావించినట్లయితే, ఖచ్చితంగా ఈ వర్తమానాలని యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వర్తమానాలను వీక్షిస్తూ దైవ దీవెనలు పొందుతున్న మీరు మరి పరిచర్యలో పాలిభాగస్థులు అగునట్లుగా, మరి ఇతరులకు కూడా ఈ వర్తమానాలను షేర్ చేయవలసిందిగా, ఇతరులు కూడా దీవెని పొందినట్లుగా, ఇతరులకి మేలు కలిగినట్లుగా మీరు కూడా ఈ పరిచర్యలో మీ వంతు పని మీరు చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యదా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు
ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యుగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.